రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా జరుగుతున్న ఈ పార్లమెంట్ ఎన్నికల్లో చెవెర్ల పార్లమెంట్ అభ్యర్థిగా కాసాని జ్ఞానేశ్వర్ గారిని అత్యధిక మెజార్టీతో గెలిపించమని కోరుతూ ఇక్కడ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈరోజు మొత్తం చెవెర్ల పార్లమెంట్లో ఎక్కడ చూసినా కూడా కాసాని జ్ఞానేశ్వర్ గారికి ఉన్న సంబంధాలు, కాసాని జ్ఞానేశ్వర్ గారు జిల్లా పరిషత్ చైర్మన్గా చేసిన అభివృద్ధి కార్యక్రమాన్ని దృష్టిలో పెట్టుకొని ఎక్కడ పోయినా కూడా చెవెర్ల పార్లమెంట్లో ప్రమాదం పడుతూ మీతో మేము ఉన్నామని భరోసా ఇస్తూ గెలిపిస్తామని ప్రజలు ఏదైతే చెప్తా ఉన్నారో నిజంగా చాలా సంతోషం అనిపించింది. కేసీఆర్ గారికి ప్రభుత్వం పోయి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి 5 నెలలు అవుతున్నా రాష్ట్రంలో జరుగుతున్న కార్యక్రమాలన్నీ కూడా ప్రజలు గమనించున్నారు. గతంలో 10 ఏళ్ళు కేసీఆర్ గారు పాలనట్లుంది, 5 సంవత్సరాల్లో ఎంత మార్పు జరిగిపోయింది, అయ్యో అనవసరంగా కేసీఆర్ గారిని పూడగొట్టుకున్నామనే బాధ ఈరోజు కింది స్థాయిలో రైతన్నల్లో మహిళలలో అందరిలో ఈరోజు స్పష్టంగా కనిపిస్తూ ఉంది. గ్రామాలకు వెళ్తే కరెంటు లేక పంటలు ఎండిపోయి నీళ్లు తాగడానికి మిషన్ బగిరిద లాంటి నీళ్లు కూడా రాక అయ్యో కరెంటు పోయినప్పుడల్లా అయ్యో కేసీఆర్ను పొడగొట్టుకుంటామనే ఫీలింగ్ ఈరోజు ప్రజలలో స్పష్టంగా కనిపిస్తున్న విషయాన్ని ఒకసారి గుర్తు చేసుకుంటూ ఈ ఎన్నికల్లో ఇప్పుడున్న ప్రభుత్వానికి ప్రభుత్వం బాధ్యతగా పనిచేయాలంటే ఖచ్చితంగా వాళ్లకు కర్రు గార్చి వాత పెట్టాల్సిన అవసరం ఉంది. రేపు జరుగుతున్న ఎన్నికల్లో మీరందరూ కూడా బీఆర్ఎస్ పార్టీకి కారు గుర్తు కోటేసి గెలిపించమని అందరిని కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. ఈరోజు బీజేపీ కానీ కాంగ్రెస్ సంబంధించి కానీ బీజేపీ అభ్యర్థి కానీ కాంగ్రెస్ అభ్యర్థి కానీ చెవెర్ల పార్లమెంట్లో గతంలో కేసీఆర్ గారు పంపించిన వాళ్ళు, విశ్వేశ్వరరెడ్డి గారిని కేసీఆర్ గారు పంపించారు, ఇక్కడ ప్రజలందరూ గెలిపించి పంపించారు. రంజిత్ రెడ్డి గారిని కేసీఆర్ పంపించారు, ప్రజలందరూ ఆ రోజు గెలిపించి పంపించున్నారు, పార్టీ కార్యకర్తలు నాయకులు అందరూ కూడా పనిచేస్తున్నారు. కానీ ఈరోజు టికెట్ అనౌన్స్ చేసినాక ఏదైతే నమ్మక ద్రోహం చేస్తున్నారో ఖచ్చితంగా వాళ్ళకు ఒక లెసన్ టీచ్ చేయాలనే ఆలోచన ఇటు పార్టీ క్యాడర్కి కానీ పార్టీకి సంబంధించిన నాయకులకు కానీ ప్రజలు కూడా ఆలోచిస్తున్న సందర్భంలో ఒక మంచి వ్యక్తిని కాసాని జ్ఞానేశ్వర్ గారిని పంపించున్నారు. తప్పకుండా పెద్ద ఎత్తున ఓట్లేసి గెలిపించడానికి ఇప్పటికే ప్రజలందరూ డిసైడ్ చేసుకున్నారు. నిన్న రేవంత్ రెడ్డి గారు మన కాన్స్టిట్యున్సీకి వచ్చి, మహేశ్వరం కాన్స్టిట్యున్సీకి వచ్చి నిన్న మాట్లాడుతున్న సందర్భంలో ఈ నియోజకవర్గానికి వచ్చి నియోజకవర్గానికి నిధులు ఇస్తానని మాట్లాడాల్సింది పోయి ప్రతిపక్ష ఎమ్మెల్యే ఉంది నేను నిధులు ఇవ్వలేనని స్ఫురించే విధంగా మాట్లాడడం జరిగింది. నిన్న మాట్లాడుతూ లక్ష్మారెడ్డి చేతిలో ఏదో త్రుటిలో తప్పించుకున్న కొంచెంలో తప్పించుకొని నేను గెలిచిన అన్నట్టు మాట్లాడున్నారు. కానీ ఒకటి గమనించలేరు రేవంత్ రెడ్డి గారు, లక్ష్మారెడ్డి గారికి నాకు 60,000 ఓట్ల తేడా, మీరు 6 ఓట్ల తేడాతో గెలిచిన అనుకుంటున్నారేమో 60,000 ఓట్ల తేడా దయచేసి గమనించమని కోరుతా ఉన్నాను. ప్రజలకి ఇక్కడున్న ప్రజలకి నా మీద ఉన్న నమ్మకం విశ్వాసానికి అదొకటి తార్కాణమని మరొకసారి మీకు మనవి చేస్తూ ఉన్నాను. అదే కాకుండా ఇంకొక మాట కూడా మీరు అన్నారు నిన్న సబితమ్మ పొద్దున కారు గుర్తుకేమని రాత్రి కమలం గుర్తుకేమని చెప్తుందని ఒక మాట మాట్లాడున్నారు. ఆడబిడ్డల గురించి మాట్లాడుతున్నప్పుడు దాని వెనకాల అర్థాలను కూడా ఆలోచించి మాట్లాడాల్సిన అవసరం ఉంది. మీరు ఒక ఆడబిడ్డను పట్టుకొని పొద్దున ఒక మాట రాత్రి ఒక మాట మాట్లాడుతుందని అనొచ్చా, ఒక్కసారి ఆలోచించండి. ఇదే కాదు తెలంగాణ రాష్ట్ర మహిళలందరూ గమనిస్తూ ఉన్నారు, మీరు ఏ విధంగా మాట్లాడుతున్నారు, మహిళల్ని ఏ విధంగా కించపరుస్తున్నారు. మొన్న డీకే అరుణ గారితో మాట్లాడుతూ పండబెట్టి తొక్కుకుంటా పోతాము అని ఒక మహిళ కూడా చూడకుండా ఆమె మీద కామెంట్ చేశారు. ఈరోజు నేను ఒక లేడీని అని కూడా చూడకుండా పొద్దున ఒక మాట రాత్రి ఒక మాట మాట్లాడుతాను మాట్లాడున్నారు. మీలాగా ఎదుటి పార్టీ వాళ్ళకి సహకరించే విధంగా నేను మాట్లాడాను. ఎందుకంటే కొండ విశ్వేశ్వరరెడ్డి చాలా మంచోడు అని మీరే మీ వేదిక మీద చెప్పారు, అంటే ఇండైరెక్ట్గా మీ పక్కనున్న మీ క్యాండిడేట్ మంచోడు కాదనే కదా, ఇది ప్రజలందరూ గమనిస్తూ ఉన్నారు. మీరే బీజేపీ పార్టీని గెలిపించడానికి ఈ రాష్ట్రంలో కంకణం కట్టుకున్నారనేది ప్రజలకు తెలుసు, ఈరోజు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు కూడా తెలుసు. అది గమనిస్తూ ఉన్నారు కింది స్థాయిలో ఏం జరుగుతుందనేది ఏదైనా మాట్లాడుతున్నప్పుడు. ఎందుకంటే మాట్లాడుతున్నప్పుడు ఆడబిడ్డల గురించి మాట్లాడుతున్నప్పుడు కాస్త ఆలోచించి మాట్లాడమని ముఖ్యమంత్రి గారు కోరుతా ఉన్నాను. ఎందుకంటే ఏ మాట మాట్లాడుతున్నా కూడా ఏదో సెన్సేషనల్ కోసం దయచేసి మాట్లాడొద్దని మరొకసారి విజ్ఞప్తి చేస్తూ మీరందరూ కూడా రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా కేసీఆర్ గారు ఈరోజు ఎర్రటెండని లెక్క చేయకుండా ప్రజల దగ్గరికి వస్తున్న సందర్భంలో పెద్ద ఎత్తున ప్రజలు తరలి వస్తూ ప్రతి ఒక్కరు కూడా కేసీఆర్ వెంటుంటామని గత 4-5 రోజుల నుంచి చెప్తున్న దాన్ని జీర్ణించుకోలేక కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఈసీకి ఎలక్షన్ కమిషన్ కంప్లైంట్ ఇచ్చి 48 గంటలు ఎట్లా కార్యక్రమాన్ని ఆపినారు ఇప్పటికే ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు. ఒక భయం అనేది మొదలైంది. కేసీఆర్ గారు తిరిగితే అందరు కేసీఆర్ గారి పక్షాన్నే ఉంటారు, అక్కడే ఓట్లేస్తారని ఒక భయం కాంగ్రెస్ పార్టీలో మొదలయ్యింది. ఇష్యూ డైవర్షన్ చేయడానికి ఆ భయాన్ని ఓడగొట్టుకోవడానికో లేకపోతే ప్రజలను డైవర్ట్ చేయడానికో ఈరోజు బీజేపీ కాంగ్రెస్ కలిసి ఏం గేమ్ ఆడుతున్నారు అనేది ఈరోజు ప్రజలందరూ గమనిస్తున్న సందర్భంలో దయచేసి తెలంగాణ గొంతుక పార్లమెంట్లో వినిపించాలంటే బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులను మాత్రమే గెలిపించాలని మరొకసారి ప్రజలందరినీ కోరుతాం. 13వ తారీఖున జరగబోయే ఎలక్షన్స్ లోపల
పెద్ద ఎత్తున మహిళతో కూడుకున్నటువంటి సమాజం లోపల మంచి జరగాలన్న ఉద్దేశంతో ఎన్నికలు ఎంతో దూరం లేవు, 12 రోజులు ఉంది. తప్పకుండా ఉదయంనే లేచి 13 తారీఖు ఉదయంనే మరి అందరు మీతో పాటు కార్యకర్తలతో పాటు పబ్లిక్ని తీసుకెళ్ళి కారు గుర్తుపై ఓటేసి మమ్మల్ని ఆశీర్వదించవలసిందిగా ప్రార్థిస్తున్నాను. ధన్యవాదాలు. థ్యాంక్ యూ. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.